గోవిందాయ నమః. షిరిడీ సాయిబాబా శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో శ్రద్ధాభక్తులతో వైభవంగా జరిపించేవాడు. అంత వైభవంగా అయోధ్యలో కూడా చేయరు. కాబట్టి సాయిబాబాకి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అంటే మిక్కిలి మక్కువ. అందుకే సాయిబాబా హిందువులకు దేవుడు అని సాయిభక్తులు తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇందులో నిజమెంత ఉంది అనేది ఈ షిరిడీ సంస్థానం వాళ్ళ పుస్తకంలోనే చూద్దామండి. షిరిడీ సంస్థానం వాళ్ళు ప్రచురించిన పుస్తకము 6వ అధ్యాయం అండి. 50వ పేజీలో ఇలా రాసుంటుంది. ఇది మీకు సంక్షిప్తంగా వివరిస్తాను. కోపర్గావ్లో గోపాలరావు అనేవాడు హిందూ, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడట. ఆయనకు 3 భార్యలు ఉన్నారు కానీ సంతానం లేదట. ఈ హిందూ గోపాలరావు అనే ఆయన ఈ సాయిబాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మహమ్మదీ ఫకీర్ గారు ఆశీర్వదించడం వలన ఆయన 3 భార్యలలో ఏ భార్యకో తెలియదు కానీ మొత్తానికి సంతానం కలిగిందట. ఆ ఆనందం మీద ఈ హిందూ అయిన గోపాలరావు ఈ మహమ్మదీయ ఫకీర్ గారి మసీదులో మహమ్మదీయులు జరుపుకునే ఉరుసు ఉత్సవాన్ని జరిపించాలని ఆ హిందూ నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకొని మసీదుకు చేరి ఈ సాయిబాబా అనుమతి తీసుకొని అప్పటి నుంచి షిరిడీలో ఉన్న హిందువులందరినీ పోగేసి ఉరుసు ఉత్సవాలు ప్రతి సంవత్సరము మసీదులో సాయిబాబా ఎదుట వైభవంగా జరపాలని తీర్మానం చేసుకున్నాడు. కానీ షిరిడీ గ్రామానికి చెందిన కరణం గారు, కులకర్ణి, ఈ ఉరుసు ఉత్సవాలు ఇలా జరపడానికి హిందువుల్ని పోగేసి వాళ్ళను మహమ్మదీయులుగా మార్చే ప్రయత్నం చేయడానికి అడ్డుకొని ఉరుసు ఉత్సవాలు షిరిడీలో జరగనివ్వలేదు. దాంతో వీళ్ళు జిల్లా కలెక్టర్ గారికి ఉరుసు ఉత్సవాలు మేమందరం హిందువులు చేసుకోవాలనుకుంటున్నామో అని అర్జీ పెట్టుకున్న కలెక్టర్ గారిని కూడా ఆమోదించనివ్వలేదు ఈ గ్రామ కరణం గారు. వీళ్ళు కలెక్టర్ గారిని ఏవో రకరకాల రికమెండేషన్లు చేసి మొత్తం మీద ఈ హిందువులందరూ కలిసి షిరిడీ గ్రామంలో ఉరుసు ఉత్సవాలు చేసుకోవడం కోసము అనుమతి తెచ్చుకున్నారు. తర్వాత బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించరు. ఈ ఉరుసు ఉత్సవము సాయిబాబా శ్రీరామనవమి పండుగ రోజు చేసుకోండి అని సలహా ఇచ్చాడటండి. ఈ పుస్తకంలోనే రాసింది. మనందరికీ తెలిసిందే శ్రీరామనవమి అనేది హిందువులకి పరమ పవిత్రమైన అతి ముఖ్యమైన పండగ. ఆ పండగ రోజున మీరందరూ కలిసి, హిందువులందరూ కలిసి ఉరుసు ఉత్సవాలు చేసుకోండి అని సాయిబాబా సలహా ఇచ్చినట్టుగా ఈ పుస్తకంలో రాసింది. అంటే ఇక్కడ సాయిబాబా హిందువులందరినీ మతం మార్చి మహమ్మదీయ మతంలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నమా కాదా ఇది? అదేమంటే హిందూ ముస్లింల ఐక్యత సమైక్యతాభావం కోసము బాబా ఉద్దేశ్యం కాబోలు అనేసి హేమాడ్ పంత్ కాబోలు అని వీడి ఊహ ప్రకారం రాసేశాడు ఇక్కడ. మరి శ్రీరామనవమి పండుగ ఎప్పుడు చేశాడు? ఈ పక్కనే 53వ పేజీలో ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వయోము అని హెడ్డింగ్ పెట్టి రాశారండి. ఈ ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి రోజు హిందువులందరినీ చేరేసి శ్రీరామనవమి చేసుకొనివ్వకుండా మసీదులో అతివైభవంగా జరుపుకుంటూ ఉంటే అక్కడ చేరి ఉరుసు ఉత్సవం చేసుకుంటున్న హిందువులలో ఒక ఆయనకి, ఈరోజు శ్రీరామనవమి కూడా కదా, ఇది హిందువులకు అత్యంత ముఖ్యమైన పర్వదినం కదా, కాబట్టి ఉరుసుతో పాటు మనం కూడా శ్రీరామనవమి చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన అక్కడ చేరిన హిందువులలో ఒక ఆయన కలిగింది. ఎవరైనా కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనే పేరున్న ఆయనకి ఆ ఆలోచన కలిగింది. వెంటనే అతడు కాకా మహాజని అనే ఇంకొక హిందువుని పిలిచి, ఉరుసోత్సవము ఎలాగో చేస్తున్నాం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు, మనకు కూడా ఇది ముఖ్యమైన పండగ కదా, కాబట్టి ఈరోజు శ్రీరామనవమి కూడా మసీదులో చేసుకోవాలి, కాబట్టి మనము వెళ్ళి సాయిబాబాని ఈ విషయం గురించి అనుమతి అడగాలి అని వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఈ సిగ్గుమాలిన హిందువులందరూ చేరి వాళ్ళకి ముఖ్యమైన పవిత్రమైన పండగ శ్రీరామనవమి చేసుకోవడానికి మహమ్మదీయ ఫకీర్ సలహా అడగాలి, అడిగితే ఒప్పుకుంటాడో ఒప్పుకోడని భయపడుతున్నారండి ఇక్కడ. సరే ఎలాగో భయపడుతూ వెళ్ళి సాయిబాబా లెండికి పోయి వచ్చేటప్పుడు సలహా అడిగారట. సరే అలాగే చేసుకోండి అన్నాడట ఈ సాయిబాబా. ఇంకా ఆ మాట అనగానే వీళ్ళకి ఉత్సాహం వచ్చి ఆ మసీదులో ఏదో కాస్త బాగు చేసి ఒక ఉయ్యాల అంతా కట్టి ఏదో పండగకి ఏర్పాట్లు చేశారు. ఈ లెండికి పోయి తిరిగి వచ్చిన సాయిబాబా ఆ మసీదులో ఈ ఉయ్యాల ఘట్టం, ఈ హడావిడంతా చూసి ఒళ్ళు మండిపోయి ఏంటి గోలంతా అని అడిగాడు అనమాట. వాళ్ళు శ్రీరామనవమి చేసుకుంటామని మిమ్మల్ని కోరితే మీరు సరే అని అనుమతి ఇచ్చారు కదా బాబా, అందుకని మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము అని అడిగారు వీళ్ళు. దాంతో ఆయనకి చిరాకు వచ్చిన అణుచుకొని ఎట్లాగో సైలెంట్గా ఊరుకున్నాడు. సరే ఉత్సవం ప్రారంభం చేశారు. చేసేసి ఇక జయ శ్రీరామ నినాదాలు చేస్తూ గులాం రంగులు కోలాహలంగా ఈ భక్తులందరూ చల్లుకుంటున్నారట. ఇక ఇతనికి ఇంటర్నల్గా లోపల మానసికంగా ఈ పండగ మసీదులో చేసుకోవడము, బొత్తిగా సుతరాము ఇష్టం లేదు. ఆయన శ్రీరామనవమి రోజు కావాలని హిందువులందరినీ ఉరుసు ఉత్సవం చేసుకోండి అని ప్రోత్సహించిన మహానుభావుడు.
వీళ్ళెప్పుడూ ఈ రంగులు గులాములు కోలాహలంగా చెల్లుకుంటున్నారో, ఇక ఈదను పట్టరేని కోపం వచ్చేసి ఆ అశాంతి మొత్తం వెళ్ళగక్కాడు. కాస్త గులాం వచ్చేసి ఈయన మొహం ఏదో కళ్ళల్లోనూ పడిందటండి. అంతే ఇక ఎక్కడ లేని కోపం వచ్చి ఆ హిందువుల మీద వాళ్ళంత సంబరంగా ఉత్సవం చేసుకుంటుంటే తిరగబడి బూతులు తిట్టి బిగ్గరగా అరిచి ఇటుకురాళ్ళు వాళ్ళ మొహం మీద ఇసురు కొట్టడం మొదలుపెట్టాడు ఈయన. అది చూసి చాలామంది దగ్గరలో ఉండి ఉత్సవం చేసుకుంటున్న వాళ్ళందరూ భయపడి దూరంగా పారిపోయారట. ఈ పుస్తకం రాసిన పనికిమాలినోడు హేమాడి పంత్ మాత్రము ఈ రన్నింగ్ వ్యాఖ్యానం ఏం రాశాడు చూడండి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. వాళ్ళు భావించినట్లుగా వాళ్ళ మనసులో వీడికి ఎలా తెలుసండి? ఆ భావించిన వాళ్ళందరూ వచ్చి వీడికి ఏమైనా చెప్పారా? వీడు ఎలా పుస్తకం పుంఖాలు పుంఖాలుగా పిచ్చి పిచ్చిగా వాడికి ఎలా తోస్తే అలాగా రాసిపడేస్తాడు అంతే. దీన్ని బట్టి మనకేమర్థమైంది, ఈ సాయిబాబా ఏ విధంగానూ హిందువుల పండుగలను ప్రోత్సహించలేదు, చేసుకోమని చెప్పలేదు, చెప్పకపోగా అలా ఊరుకున్నాడా అంటే అది లేదు. ఉరుసు ఉత్సవాన్ని మహమ్మదీయులు చేసుకునే ఉత్సవాన్ని, అది కూడా మహమ్మదీయులలో చచ్చిపోయిన పకీర్లని పీర్లు అంటే మనం ప్రేతాత్మలు అంటారు కదా, దాన్ని వాళ్ళ భాషలో పీర్లు అంటారన్నమాట. అలాంటి ఒక దిక్కుమాలిన ఉత్సవాన్ని హిందువులు ప్రత్యేకించి శ్రీరామనవమి పండుగ రోజు చేసుకోండి అనేసి సలహా ఇచ్చి హిందువుల్ని రాముడి వైపు నుండి పీర్ల వైపుకు మనసు మళ్లించాడు ఈ మహానుభావుడు. సరే హిందువులే శ్రీరామనవమి కూడా చేసుకోవాలి అని అనుకుని ఎలాగో పర్మిషన్ తీసుకొని చేసుకుంటుంటే, వాళ్ళు ఏదో ఆనందంతో కోలాహలంతో రంగులు చల్లుకుంటూ ఎగురుతుంటే వాళ్ళ మీద తిరగబడి తిట్టి గోలగోలు చేసి గందరగోళం చేసి ఆ కోలాహలంగా పండుగ చేసుకున్న భక్తుల్ని ఎటుకటు బూతులు తిట్టి రాళ్ళీసేసి చెదరగొట్టిన మహానుభావుడు మన సాయిబాబా. మరి ఇతను హిందువుల్ని చేసుకోమని చెప్పిన పండుగ ఏమిటి? ఎకరాల భరద్వాజ్ గారి శ్రీ సాయిలీలామృతం పుస్తకం అండి. 152 పేజీ ఒక్కసారి పరిశీలించండి. గురు పూర్ణిమ అనే హెడ్డింగ్ పెట్టి ఉంటుంది. ఒక హిందూ భక్తుడు ఈ సాయిబాబాను చూడటానికి వచ్చాడట షిరిడీకి. అతను పిలిచి, ఇదిగో నేను రోజు ఈ స్తంభాన్ని పూజిస్తాను, ఈ మసీదులో ఈ స్తంభాన్ని మీరు కూడా పూజించండి అని చెప్పాడట ఈ సాయిబాబా. స్తంభాన్ని ఎందుకు, మీరున్నారు కదా మిమ్మల్ని పూజిస్తాము అన్నారట ఈ హిందూ భక్తులు. సరే అయితే పూజించుకోండి అని అతను తనని పూజించడానికి ఒప్పుకున్నాడు ఈ సాయిబాబా. ఆ రోజు పంచాంగంలో చూస్తే వ్యాస పౌర్ణిమ అట. ఈ వ్యాస పౌర్ణమి రోజున నిన్ను పూజించుకుంటాం మేము అనేసి సాయి భక్తులు పర్మిషన్ అడిగారట. ఓకే నన్ను పూజించేసుకోండి అని సాయిబాబా పర్మిషన్ ఇచ్చాడట. అప్పటి నుండి షిరిడీలో గురు పూర్ణిమ చేసుకోవడం ఆచారమైంది అని రాశారు. కింద ఏం రాశారో చూడండి. సాయి నోటి మీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇదొక్కటే. సాయి నోటి మీదుగుండా సాయి తనంతట తాను తన భక్తుల్ని చేసుకోమని చెప్పిన ఉత్సవం గురు పూర్ణిమ. వ్యాస భగవానుడు సాక్షాత్తు విష్ణు స్వరూపము, మహావిష్ణువు అవతారము. అతను జన్మించిన వ్యాస పౌర్ణిమ. నాకు జయండి, మీరు వ్యాసుల వరకు జయక్కర్లేదు, నాకు చేసేయండి ఆ పండగ. హిందువులందరూ చేరి నన్ను మహమ్మదీయ ఫకీర్కి ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమగా లేదా సాయి పౌర్ణిమగా మార్చేసి నాకు చేయండి అని సాయిబాబా అనే చెప్పినట్లుగా ఈ పుస్తకంలో రాసింది. మరి సాయిబాబా ఏ రోజు తనను పూజించమని చెప్పలేదు, తను దేవుడని ఎక్కడా చెప్పుకోలేదు అనేసి సాయి భక్తులు విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ సాయిబాబానే స్పష్టంగా చెప్తున్నాడు, వ్యాస పౌర్ణమి రోజు వ్యాస భగవానుడిని కాదు నన్ను పూజించండి, బాగా ఉత్సవం చేసుకోండి అని ఈ సాయిబాబా హిందువులకు చెప్తున్నాడు. మహమ్మదీయులు పండుగ తీసుకొచ్చి శ్రీరామనవమి రోజున హిందువుల్ని చేసి కొన్ని సంవత్సరాల పాటుగా హిందువుల చేత జరిపించాడు ఆయన. ఎవడో భక్తుడు మొత్తానికి ఎట్లాగో నసుగుతూ ఈ శ్రీరామనవం చేసుకోవడానికి పర్మిషన్ అడిగితే, సరే నన్ను బయటికి పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి వాళ్ళు కోలాహలంతో పండుగ చేసుకున్నట్టే వాళ్ళని తిట్టి బూతులు తిట్టి రాళ్ళేసి వాళ్ళని కొట్టి తరిమేశాడు ఈయన. ఇక్కడ ఈ పుస్తకంలో ఇలా రాసింది. ఇప్పుడు చెప్పండి, ఈ సాయిబాబా అనే ఆయన హిందువుల్ని బాగు చేయడానికి ఉద్ధరించడానికి వచ్చాడా, లేదంటే హిందువుల్ని హిందూ సమాజాన్ని హిందూ సంస్కృతిని నాశనం చేయడానికి వచ్చాడా అనేది హిందువులు ఆలోచించుకోవాలి. కృష్ణార్పణం.